మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కనిపించిన చిరుత ఎక్కడ పోలీసులు దాన్ని ఆచూకి కనుక్కున్నారా లేదా హైదరాబాద్ లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇది అతవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఓ గ్రామమో లేకపోతే పంట పొలాల్లోనో కనిపించిందంటే సహజమే అనుకోవచ్చు కానీ ప్రపంచ స్థాయి నగరం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపానికి చిరుత ఎలా వచ్చిందనేది పెద్ద ప్రశ్న నిన్న రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో పనిచేస్తున్న కార్మికులు చిరుతను చూశారు సెల్ ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీశారు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు కానీ చిరుత ఆచూకీ కనిపించలేదు ఆ వీడియోలు మాత్రం క్షణాల్లోనే వైరల్ అయ్యాయి ఈ మహానగరంలోకి చిరుత ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనే అంశాన్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు రైట్ సురేష్ మియాపూర్ కనిపించిన చిరుత ఎక్కడ ఉంది అనే ప్రశ్న నెలకొన్న నేపథ్యంలో పోలీసులు దాని ఆచుకి కనుక్కున్నారా లేదా విచారణ ఎక్కడి వరకు వచ్చింది ప్రస్తుతం నేనున్న ప్లేస్లోనే ఏదైతే కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు అయితే ఈ ఇదైతే వాళ్ళు ఉందో ఈ వాల్కు సంబంధించి దాదాపు బ్యాక్ సైడ్ రెండు వందల ఎకరాల చిన్న చిన్న అడవి లాంటి ప్రాంతం ఉంటుంది ఈ అడవిలోకి చిరు నుంచి కనబడే పైన ఓపెన్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇక్కడ పనిచేసే కార్మికులు తమ సెల్ ఫోన్లో ఆ వీడియో తీయడం జరిగింది అయితే అది చిరుతన అడవి పిల్ల అనేది ఒక ఇంకా డిసైడ్ చేయలేదు అటవీ అధికారులు ఎందుకంటే ఖాళీ ముద్రలకు సంబంధించి ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిన అంతా కూడా అటవీ శాఖ అధికారులు పరిశీలించడం జరిగింది కానీ అక్కడ ఎలాంటి ముద్రలు లభ్యం కాలేదని చెప్తున్నారు అయితే దీనికంతా కూడా ఫెన్సింగ్ ఉంది కొంచెం ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే వాళ్ళు కూడా ఏదైతే జాలి కింద నుంచి వచ్చే ప్రయత్నం చేసినా నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసినా బంధించేందుకు ఇటు అటవీ శాఖ అధికారులు ఈ ఏవైతే ఓలలు ఉంటాయో వీటన్నిటిని కూడా ఇక్కడ సేఫ్టీగా పెట్టడం జరిగింది రాత్రి నుంచి కూడా ఇటు పోలీసులు అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా జల్లడపడుతున్నారు అసలు చిరుతపులి అయితే ఇక్కడే ఉంటే ఒకవేళ ఆ భయాందోళన ప్రజలంతా ఉన్నారు కాబట్టి అది చిరుతపుల్ల అడవి అనేది కూడా ఆ అడవి పిల్ల అనేది కూడా పూర్తిగా మధ్యాహ్నం పదకొండు గంటల వరకు కూడా తేల్చి చెప్తామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఆ వచ్చే అవకాశం ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే దీని చుట్టూ కూడా పూర్తిగా ఇండ్లు ఉన్నాయి మధ్యలో రెండు వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది కానీ దానికి చుట్టూ కూడా తండాల ప్రాంతంలో పాటు నివాస ప్రాంతాలు చుట్టూ అపార్ట్మెంట్లు ఇవే ఉన్నాయి కాబట్టి బయటి నుండి వచ్చేది అవకాశం లేదు ఇందులోనే ఉంటే ఒకవేళ అడవి పిల్ల లేకుంటే అది పులి ఎక్కడన్నా వచ్చి ఇక్కడ ఉంటుందా ఆవాసం చేసుకుని అని చెప్పేసి కూడా పోలీసులు ఇటు అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ట్రాప్ కెమెరాలు కూడా ఎందుకంటే ముందుగా పులి అని నిర్ధారణ చేసిన తర్వాతనే ట్రాప్ కెమెరాలు ఆ బోన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం కానీ అది పుల అడవి పిల్ల అనేది ఇంకా నిర్ధారించలేదు అని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు పోలీసులు కూడా ఈ చుట్టూ దీని ఏదైతే మనం చూస్తున్నామో ఈ దీనికి సంబంధించి రెండు వందల ఎకరాలకు సంబంధించి నివాస ప్రాంతాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా రాత్రి సమయంలో ఈ రెండు వందల ఎకరాల ఖాళీ స్థలంలోకి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు సూచనలు చేయడం జరిగింది ఎక్కడికక్కడ కార్మికులు కూడా పని తర్వాత ఎవరు బయటికి కానీ దీంట్లోకి వెళ్ళే ప్రయత్నం ఇక్కడ ఉన్నవారు చేయొద్దు అని చెప్పేసి కూడా వారందరికీ చెప్పడం జరిగింది ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి అది పుల అడవి పిల్ల అనేది అటవీ అధికారులు తేల్చి చెప్తాము ఖచ్చితంగా దాని ముద్రలు లోపల ఉంటుంటాయి కాబట్టి రెండు టీంలు డిఎఫ్ఓ తో పాటు వారికి సంబంధించిన అధికారులు అందరూ కూడా లోపల వాటికి సంబంధించి వేలిముద్రలను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ వాటికి సంబంధించిన కాలిముద్రలు అన్నీ కూడా దొరికితే ఒకవేళ పులిదే అయితే వాటికి ఐడెంటిఫై చేయొచ్చు పులి పాదం ఏదో ఏ విధంగా ఉంటుందో మిగతా జంతువులకు సంబంధించిన పాదం ఏ విధంగా ఉంటుందో అనేది ఐడెంటిఫై చేస్తామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు కానీ ఒక్కసారిగా నిన్న రాత్రి నుంచి కార్మికులు తీసిన ఆ వీడియో వైరల్ కావడం అదేవిధంగా ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పులి వచ్చిందా ఒకవేళ పులి ఉంటే ఉదయం పూట వాకింగ్ చేసే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళంతా కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇది ఏదైతే రెండు వందల ఎకరాలకు సంబంధించిన మెట్రో స్టేషన్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ఇది అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇందులోకి చుట్టూ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు దీని చుట్టూ కూడా రోడ్డు ఉంది ఆ రోడ్డు బయటికి వస్తే ఒకవేళ మనుషులపై దాడి చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైట్ సురేష్ అయితే ఇప్పటికే చూసుకుంటే ఒకవేళ అది పులి అని సారీ అది తేలితే కనుక దానికి జరిగే పరిణామం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే మరి చిరుతాన్ని తేలితే కనుక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు ఒకవేళ అక్కడున్న సీసీ కెమెరాల్లో ఎక్కడైనా రికార్డ్ అయిందా అది అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్లోనే ఇటు ఏదైతే ఈ వాల్ ఉందో ఈ వాల్ నుంచి నడుచుకుంటూ అటువైపు ఏదైతే ఎడమ వైపు వెళ్ళింది ఆ మధ్యలో గ్యాప్లో ఉన్న ప్లేస్లో అక్కడ నుంచి ఆ వీడియో తీయడం జరిగింది అది పుల అడవి పుల అనేది కూడా స్పష్టంగా వీడియోలో కనబడట్లేదు కానీ పులే అని చెప్పేసి ఇక్కడున్న కార్మికులు చెప్తున్నారు అది అరుచుకుంటూ వెళ్ళింది అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులకి ఆర్టీవీ అధికారులకి సమాచారం ఇచ్చారు కాబట్టి ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇక్కడున్న కాంట్రాక్ట్ పనిచేసే వారందరూ కూడా ఎవరైతే లేబర్ ఉన్నారో వారితో పాటు స్థానిక ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జా పులి పులే దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లోనికి ఎవరు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడున్న ప్రజలకి పోలీసులు ఇటు అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే మరికొద్దిసేపట్లోనే రాత్రి సమయంలో కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు రెండు టీంలు లోపల పూర్తిగా ఏదైతే పులికి సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించింది ఎందుకంటే పులికి సంబంధించిన పాదముద్రలు అయితే ఒకవేళ లభ్యమైతే అది పులి అని తేలుస్తాము లేదంటే అది అడవి పిల్లిగానే ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు లోపల దాదాపు రెండు టీంలు ఆ మొత్తం గాలిస్తున్నాయి వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించడానికి ఒకవేళ అలాంటి ముద్రలు దొరికితే ఖచ్చితంగా బోన్స్ తో పాటు ట్రాప్ కెమెరాస్ కూడా అటవీ శాఖ దగ్గర ఉండేటువంటి నైట్ లో కూడా రికార్డ్ అయ్యేటువంటి ట్రాప్ ట్రాప్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి ఆ పులిని బంధించి ఇక్కడ నుంచి అటవీ ప్రాంతానికి తరలిస్తామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ సురేష్